తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో అవినీతి కేసులో ప్రధానంగా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన జైల్లోనే ఉండిపోతాడా లేకుంటే బెయిల్పై బయటకు వస్తాడా అనేటువంటి విషయాలపై మాట్లాడడానికి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు అలాగే ఈయన సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా నమస్కారం సార్ నమస్కారం అండి దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అనేది నమోదయ్యింది అని అన్నారు మీరు అలాంటిది ఎలక్షన్స్కు ముందు అరెస్ట్ చేయడం జైలుకు తరలించమనేది ఒక రాజకీయంలో ఉన్నటువంటి కోణాలే అంటారు అవి ఇప్పుడు నిజంగా గానే ఆలోచిస్తే రాజకీయంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో అరెస్ట్ పెట్టరు ఈ టైంలో అరెస్ట్ చూపెట్టడం వల్ల ఎవరికి బెనిఫిట్ కాస్త కోస్తో ఉంటుంది కదా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు లాతీ లేని వ్యక్తులు చాలామంది ఆయన మీద అభిమాన వ్యక్తులు ఐటీని బాగా డెవలప్ చేశాడు ఆ వయసులో ఇంత వయసులో ఇంత అరెస్ట్ చేయడం ఇదా అనేసి కొంతమంది న్యూట్రల్ అండి ఇటు అనుకుంటారు కదా దానివల్ల లాభం ఎవరికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కదా అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయరు కానీ రూల్ ప్రకారం వెళ్ళిపోయారు అనుకుని నేను అనుకుంటున్నాను అందులో మనం మన బెనిఫిట్స్ గురించి ఆలోచించడం కంట అసలు దోషిని పట్టుకోవడం ఇంపార్టెంట్ అనేసి మళ్ళీ ఇంకో వెర్షన్ కూడా ఉంది కదా ఆటోమేటిక్గా కొంతమంది మన అనేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారు ఇప్పుడు వెళ్ళిపోతే ఈ అవకాశాన్ని చేజీ అవుతుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటున్నారు ఏదైందనేది గాడ్నోస్ ఓన్లీ అంటే సిఐడి పైన ప్రభుత్వ ఒత్తిడి అనేది ఉంటుంది సార్ ఇప్పుడు ఏపీ సిఐడి పైన ప్రభుత్వ ఒత్తిడితోటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటే లేకుంటే సిఐడి అనేది స్వతహా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అన్ని స్వతహగా అంటారు ఇండిపెండెంట్ బాడీ అంటారు ఇప్పుడు సీబీఐ ఇండిపెండెంట్గా చేస్తుందంటారు ఈడీ ఇండిపెండెంట్గా చేస్తుందంటారు సిఐడి ఇండిపెండెంట్గా చేస్తుందంటారు నిజంగా చెప్పండి వాళ్ళ మీద ప్రభావం ఉంటుందా ఉండదా ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది ఈ స్వతంత్ర సంస్థలైనప్పటికీ కూడా పైకి చెప్పుకునేటప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి దాన్ని ఇండిపెండెంట్గా చేసింది చట్టం దాని పని చేసుకుపోతుంది అలా చెప్తారు తప్ప ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి నచ్చిన రకంగా అన్నది వాస్తవం అంటే ఇది కక్షపూరితంగా అంటే కక్షపూరితం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బట్ నేరం జరిగిందా లేదా అన్నది కూడా ఆలోచించాలి ఇప్పుడు నేరం జరిగితేనే కదా ఇది కూడా కలిసి వస్తుంది కేంద్రం దీనిపైనటువంటి కొంత ప్రభావం ఉంది కేంద్ర హస్తం కూడా ఉంది అనేటువంటి మాటలను ఈరోజు పురంధేశ్వర్ ఖండించడం జరిగింది మోడీ హస్తం అనేది ఏం లేదు ఇది కేవలం ఏపీసీఐడికి మాత్రమే పరిమితం సిబిఐతో ఎలాంటి లిటికేషన్స్ లేవు అన్నట్టుగా ఆయన నిన్న ఆమె ప్రకటన చేయడం కూడా జరిగింది కదా సార్ అవునండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏం లేదు ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్ చేసింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం గానా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడో చేయాల ఎందుకంటే ఆయనే చెప్పాడు మోడీ గారే ఆయన పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నారని పట్టిసీమలో ఉంది కొన్నిటికి లెక్కలు చెప్పలేదు మాకు లెక్కలు సరిగ్గా చెప్పట్లేదని సపోర్ట్లోనే అన్నారు ఇవన్నీ అన్నారు దీని మీదనే వాళ్ళు తీసుకోవచ్చు ఈడీ కేసు పెట్టింది ఈడీ కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఆయన ఇరవై ఆరు కేసుల్లో ఆల్రెడీ స్టే తెచ్చుకున్నారు అవన్నీ కూడా వికెట్ చేయించవచ్చు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే వాటి మీద ఇన్ని రకంగా అరెస్ట్ చేయొచ్చు దానికి తగిన ఆధారాలు అందువల్ల ఈ కేసులో దాన్ని అరెస్ట్ వరకు వెళ్ళలేదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పుడు ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి జై చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జై చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు జై చెప్తున్నారు ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఏది అందరు పార్టీలు బీజేపీతోటి సెకండ్ ఇచ్చుకోవాలనే చూస్తున్నాయి అందువల్ల బీజేపీ పాత్ర ఉంటుందని అనుకోను ఎందుకంటే ఇక్కడ లోకల్ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ జైల్లో ఉన్నాడు ఎలక్షన్స్ టైంకు ఆయన బయటకు వస్తాడో రాడో అనేటువంటి మీమాంస ప్రజల్లో చాలా మందిలో ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే చర్చ మొదలైంది మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికంటే బెయిల్ పైన చంద్రబాబు నాయుడు బయట ఉంటాడా లేకుంటే పార్టీని మొత్తం లోకేషన్ నడిపిస్తాడా అనేది చెప్పండి సార్ మీ సీనియర్గా ఒక అడ్వకేట్గా అనలిస్ట్గా ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే డిపెండింగ్ అప్ ఆన్ ఛార్జ్ షీట్ అండి ఇప్పుడు వీళ్ళు లేట్ చేసుకునే కొద్దీ వీళ్ళు కస్టడీకి తీసుకున్నారనుకోండి ఐదు రోజులు కస్టడీ తీసుకుని తర్వాత ఛార్జ్ షీట్లో వేస్తారు ఈయన్ని కస్టడీలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ అనేది వేయడం జరగదు కదా ఈయన్ని నెంబర్ వన్ కింద చూపిస్తున్నప్పుడు ఏ వన్ కింద చూపిస్తున్నప్పుడు కస్టడీలోకి తీసుకుంటేనే కదా ఈయన విషయాలు బయటకు వస్తాయి ఈ కస్టడీకి వెళ్లకుండా రకరకాల పిటిషన్లు వేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు హైకోర్టులు వీటిలో ఇప్పుడు దీనివల్ల లేట్ ఎవరికి అవుతుంది ఒకళ్ళు నిజంగా బెయిల్ కట్ట వచ్చి బయటకు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ ఒకళ్ళు లేదనుకోండి వాళ్ళ తాలూకు ట్రయల్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి అనుకోండి దెన్ నెక్స్ట్ అప్పుడు కస్టడీకి ఇస్తారు కదా కస్టడీకి ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ పొడిగోతుంది కదా ఇదంతా ఎవరి క్లాసు వాళ్ళకే ఇప్పుడు ఛార్జ్ షీట్లు గమ్మున వేసేసుకుంటే ఎంక్వైరీ చేయించుకుని అంత త్వరగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది నేరం నిరూపితం అవ్వక్కలేదు వాళ్ళు ఛార్జ్ షీట్ అయ్యగానే వాళ్ళు బెయిల్ తెచ్చుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కడికి కాన్స్టిట్యూషనల్ రైట్ బెయిల్ తెచ్చుకోవడం అన్నది వీళ్ళు బెయిల్కి తెచ్చుకోవడానికి ఎక్కడ పడతారంటే మాకు ఇంకా విచారణ పూర్తి కాలేదు విచారణ పూర్తవుతున్నాయినా కానీ ఛార్జ్ షీట్ ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయకుండా ఈయన కానీ బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కేసు తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉందండి వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది అనుకోండి అన్ని ఛార్జ్షీట్లు ఆటోమేటిక్గా ఈయనకి బెయిల్కి ఈజీగా వస్తుంది